రీసెంట్ టైమ్స్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. అందులోనూ సెలబ్రిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అదే బాటలో ప్రేమించి పెళ్లి చేసుకుని కేవలం 4 సంవత్సరాలకే విడిపోతున్నట్లుగా ఓ బుల్లితెర జంట ప్రకటించారు. వారు మన తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు, కానీ కన్నడలో పాపులర్ అయిన బుల్లితెర జంట. వీరి పేర్లు చందన్, నివేదిత. ఎన్నో షోస్లో పార్టిసిపేట్ చేశారు కలిసి. అలాగే త్వరలో వీరిద్దరు నటించిన మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. అంత పాపులర్ వీరు కన్నడ ఇండస్ట్రీలో. బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు రిలేషన్ ని స్టార్ట్ చేసి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని 2020లో ఎంతో ఘనంగా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సెలబ్రిటీస్ సైతం అటెండ్ అయ్యారు. పెళ్లి తర్వాత హనీమూన్ నెదర్లాండ్ వెళ్లి వచ్చి, మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం, ఒకరు లేకపోతే మరొకరం లేము అన్నట్లుగా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం చివరికి మా ఇద్దరి దారులు వేరు, మేము కలిసి ఉంటే సంతోషంగా లేము అంటూ 2 రోజుల క్రితం విడిపోతున్నట్లుగా పోస్ట్ చేయడమే కాదు, బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కి కూడా అప్లై చేశారు. ఈ విషయం తెలిసిన వీరి అభిమానులు, మీది ప్రేమ కాదు ఆకర్షణ, ఆ విషయం తెలియకుండా పెళ్లి చేసుకున్నారు, అనవసరంగా పెళ్లి విడాకులు ఎందుకు ఇదంతా అంటూ నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో వారి ఫోటోస్ కొన్ని చూసి